గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ వెంకట గోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని వాణిజ్య వర్తక మరియు గృహ యజమానులకు 2019-2020కి సంబంధించిన బకాయిలు చెల్లించాలన్నారు. మార్చి 31తో గడువు ముగిసిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్-మే 2 నెలల గడువు ఇచ్చిందన్నారు. ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా 30,000 వరకు బకాయి ఉన్నవారు అలా చేసుకోవచ్చని, అలాగే 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి బకాయిలు నల్లా బకాయిలను చెల్లించాలన్నారు. వెంటనే చెల్లించిన వారికి 5% రిబేట్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మే 31 వరకు ఇది లాస్ట్ తేదీగా ఉందని తెలిపారు. ఆలోపు చెల్లించిన వాళ్ళందరికీ కూడా 5% రిబేట్ పొందవచ్చన్నారు. కాబట్టి మున్సిపల్ పరిధిలోని గృహ యజమానులు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. గృహ యజమానులకు మరియు నీటి వినియోగదారులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, 2019-20 ఆర్థిక సంవత్సరమునకు మార్చి నెల ముగియక ముందుకే కరోనా ఆరోగ్య అత్యధిక పరిస్థితి రావడం వల్ల నిరవధికంగా లాక్డౌన్ విధించడం జరిగింది. అందువలన ప్రభుత్వం వారు ఏప్రిల్ మరియు మే మాసములకు కూడా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను కట్టుకోవడానికి వెసులుబాటును కల్పించడం జరిగింది. మరియు అదేవిధంగా ఎర్లీ బర్డ్ పథకం కింద గతంలో బకాయిలు పూర్తిగా చెల్లించినటువంటి ఇంటి యజమానులు, అనగా వాణిజ్య సంబంధం అంటే కమర్షియల్, అదేవిధంగా రెసిడెన్షియల్ గృహాలకు సంబంధించినటువంటి వాటికి కూడా లోగడ 30,000 వరకు సీలింగ్ ఉంటుండే. ఇప్పుడు ఎలాంటి సీలింగులు లేకుండా పూర్తిగా బకాయిలు చెల్లించినటువంటి ఇంటి యజమానులందరికీ కూడా 5% రిబేటు ఇవ్వడం జరిగింది.